నమస్తే, ఎంపీ న్యూస్ మనపేర్ల స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. కప్పంగిన అభిమానం T20 ప్రపంచ కప్ గెలుచుకొని ముంబాయి విమానాశ్రయంలో అడుగిడిన క్రికెటర్లకు అభిమానులు కేరింతలతో, విజయం వచ్చిన ఆనందంతో ముంబాయిలో వాళ్ళు దిగగానే వాళ్లకు అభివాదం తెలపడానికి క్రికెట్ అభిమానులు మొత్తం అరేబియా సముద్రం పక్కన ఉన్న విమానాశ్రయం దిగిన తర్వాత వాళ్ళకి ఎదురేసుకుంటూ వాళ్లకు జననీయాలు పలికిన వార్త మనం చూడవచ్చు. వాళ్ళు క్రికెటర్లు T20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఓపెన్ టాప్ బస్పై అందరికి అభిమానం చేసుకుంటూ ముంబై నగరంలో అరేబియా సముద్రం నుంచి అభిమానం చేసుకుంటూ వచ్చిన వార్త మనం చూడవచ్చు. వారితో పాటు ప్రధాని మోడీ కూడా ఉన్నట్టు మనం వార్త చూడవచ్చు. దీంతో కప్పంగిన అభిమానంతో మొత్తం జనసంద్రం అయిపోయింది. ఆ బాట మొత్తం క్రికెటర్లకు ధన్యవాదాలు తెలపడం కోసం ఇంత జనాభా వచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్న వార్త మనం చూడొచ్చు. సరితూగే అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. సరితూగే అభ్యర్థులు లేక అంటే మొత్తం 17 సీట్లు ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో, దాంట్లో 8 గెలిచింది కాంగ్రెస్, 8 బీజేపీ గెలిచింది. బీజేపీ గెలిచినప్పుడు ఏమైంది, కరెక్ట్ క్యాండిడేట్లను పెట్టలే. ఇప్పుడు కిషన్ రెడ్డికి శ్రీకారం రెడ్డి నిలబడు, ఆయన కరెక్ట్ క్యాండిడేట్లు కాంగ్రెస్ లో ఏమాయిలు ఎంతో మంది ఉన్నాయి వాళ్ళని వదిలిపెట్టేసి హైదరాబాద్ లో గెలిచిన ఎమ్మెల్యేను, ఆ ఎమ్మెల్యే ఉండగానే ఆయనకు ఆపోజిట్ గా కాంగ్రెస్ దింపింది. అది సరైన క్యాండిడేట్ కాదు. అక్కడ మల్కాజ్గిరిలో కూడా సరైన క్యాండిడేట్ నిలబడలేదు. దాదాపు సరైన క్యాండిడేట్లు మీద నిలపగానే తెలంగాణలో ఇంకా 2-3 సీట్లు వచ్చేది ఉండే, దానికి ఆ సీట్లకు రీచ్ కాలేకపోయినాం కాబట్టి సరైన నాయకులను సరైన పెద్దలను దింపలేకపోయినా అని చెప్పేసి చెప్తున్న వార్త మనం చూడవచ్చు. కేంద్రంలో అపోజిషన్ కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వంలో పార్టీ కాంగ్రెస్, ఇట్లా అపోజిషన్ అయినా కూడా మనకు కావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళి ప్రధానితో మాట్లాడి చర్చించి మన తెలంగాణ అభివృద్ధి కోసం చర్చిస్తున్న వార్త మనం చూడవచ్చు. ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఇదే తేడా. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసేది, వేరే పార్టీలను శత్రువులు ఎక్కడ చూసేది, టీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు ప్రధానమంత్రి పోతే వంగి దండలు పెట్టే తప్ప, వాళ్ళు వ్యతిరేకించే తప్ప, వాళ్ళు మనకు కావాల్సిన నిధులు ఏంది, అసలు తెలంగాణకి ఏం చేద్దామని ముచ్చట ఎప్పుడు కూడా ఇంతవరకు వార్తల్లో చూసినా దాకలేదు. కానీ దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానమంత్రి దగ్గర పోయి మనకు కావాల్సిన నిధులు కానీ మనకు చేసే అభివృద్ధి తెలంగాణకు ముందు తరాలకు ఏ విధంగా చేయాలనేది చర్చిస్తున్న వార్త మనం చూడవచ్చు. కల్తీ కళ్ళు తాగి ఇద్దరు ప్రీతి, మరొకరు విషయం, బర్త్డే వేడుకల్లో విషాదం. ఫ్రెండ్స్ పార్టీ ఉందని చెప్పేసి, బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి అందరూ పార్టీకి వెళ్ళిలట. కల్తీ కళ్ళు తాగి ఇద్దరు మృతి చెందింది. ఒకే పరిస్థితి విషయం ఉందని వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోయిండు. మొత్తం 17 మంది బర్త్డే పార్టీకి హాజరైతే అందులో చాలా మంది మందాయిలు, ఒక ముగ్గురు మాత్రం కళ్ళాయిలు. ఆ ముగ్గురు కళ్ళాయినలో ఇద్దరు మృతి చెందిళ్ళు, ఒక పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇది మహిబాద్ జిల్లా నర్సరపేట మండలం రామనగూడెం జరిగిన సంఘటన. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి, ఇక చూసుకో కథ. ఈ కేసీఆర్ రోజు రోజు ఎన్ని మీటింగులు పెట్టినా అన్ని డుమ్మా కొడతారు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మొత్తం కాంగ్రెస్ పెట్టించే నేతలు. నిన్న ఏమైంది, రాత్రి నిన్న మోడీ కాడికి రేవంత్ రెడ్డి పోయి వచ్చిందో లేదో ఆ రాత్రి పుట్టినే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అయిన వార్త మనం చూడొచ్చు. ఎవరెవరు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ లో, కారు దిగిన వారిలో దండ విఠల్, బాలప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు, మల్లేశం, బసవ సారయ్య, రేవంత్ వంటి తర్వాత షాక్, 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జాయిన్ అయిన వార్త మనం చూడొచ్చు. రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ దెబ్బ మీద దెబ్బ పడుతుంది తప్ప కోలుకునే పరిస్థితి అయితే కనబడతలేదు. కేసీఆర్ లో, కేటీఆర్ లో ఇంకా అహంకారం తగ్గలేదు. ఆ తగ్గని రోజు ఈ పార్టీ పరిస్థితి ఇట్లే ఉంటుంది. వేరే విలేకరులు ఎవరైతే మరి వేరే పార్టీలకు చేరతారంటే పోతపోని దొంగలు పోతపోని మంచంలో తయారు చేస్తా అని చెప్పేసి మాట్లాడతారు. అది మేకపోతు క్యాంపీనే తప్ప ఏం లేదు, ఆయన తయారు చేసి లేదు, ఏం లేదు. ఆయన 10 సంవత్సరాలు తయారు చేసుకుని వచ్చిన అందరినీ ఆయన ఇట్లా ఏ విధంగా అయితే వేరే పార్టీలకు చేర్చుకుంటారో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతారు తప్ప ఆయన తయారు చేసింది లేదు, ఏం లేదు, కేసీఆర్ ఏమీ లేదు. బలను చర్చుకుంటే ఆత్మహత్య, కాంగ్రెస్ లోకి కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ. గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి రేపో మాపో ఆల్రెడీ కాంగ్రెస్ కాంగ్రెస్ చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అక్కడ ఆయన చేర్చుకుంటే కాంగ్రెస్ మా పరిస్థితి ఏం కావాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాం అని చేరితే అసలు మాకు ముందు ముందు ఉనికి లేకుండా అయిపోతుంది. మేము ఎమ్మెల్యేకు పోటీ చేద్దాం అనుకుంటే ఈయన గెలిచిన వాళ్ళు పోతే మళ్ళీసారి ఆయనకి టికెట్ వస్తే మన మా పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అక్కడ వద్దే వద్దు బలం చేసుకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన వార్త మనం చూడవచ్చు. అనుమతులు లేని మల్లారెడ్డి విద్యాసంస్థలపై చర్యలు, హైకోర్టు ఆదేశం. మా కాలేజీ నెంబర్ 1, దేశంలో నెంబర్ 1 అని చెప్పేసి కొన్ని ఫేక్ కాగితాలు సృష్టించి వారితోటి నెంబర్ 1 అని తెచ్చుకున్నాడు. తర్వాత దొరికిపోయాడు, అదంతా బూటగా తెలిసిపోయింది. ఇప్పుడు కొన్ని
ఏమైంది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి అది బయటకు రాలేదు, ఒక బయటకు వచ్చి కూడా పెద్ద ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైంది, అనుమతులు లేని మల్లెడ చర్యలు తీసుకోండి. కోర్టు ఏమిచ్చిందట, అనుమతులు లేని మల్లెడ మూసేసేయండి అని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా, హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరించాలి. నిన్న చంద్రబాబు నాయుడు ఆంధ్ర సీఎం ఢిల్లీ పోయి హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి చెప్పుకున్న వార్త మనం చూడొచ్చు. ఇవి ఇరవై వార్తలు.